हाय मी नमस्ते वेलकम टू भार्गवी चैनल नैन मी भार्गवी रोजे मेड पैन वेक गारडनला सो दाने चूपान एंकंटे किंदा स्पेस उड़ा सो इन मोकल पुक सो दाने वाल मेम पैन अच्छे मोकल पेकू चुंडील अला टबल्लो इंका चिना कवर्स वेसे कोई मोकलते पेकूं सो वीट षेर चुस्कान सो इत चूसे मुझे मैं झानल इंकेवर सब्सक्रैब् चुस्को वाले सब्सक्रैब्चेक सो इदे बीरपादी వేసి చాలా రోజులే అయ్యింది ఒక 3 మంత్స్ అట్లా అవుతుంది కానీ బెర్కాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి చూసారు కదా ఇట్లా ఇంకా దిగుతాయి ఆల్రెడీ అయితే ఇది ఒకసారి కోసేసాము కానీ ఇంకా మళ్ళా వస్తున్నాయి ఇక్కడ బెర్పాద అయితే చూసేశారు కదండి ఇక్కడే కాదు వేరే చోట కూడా ఉంది సో అక్కడ కూడా బెర్కాయలు అయితే బాగానే ఉన్నాయి అది కూడా చూసేద్దాము సో ఇక్కడ అన్నమాటండి ఇదైతే కొంచెం ఇవి ఎండిపోయినట్టు వచ్చింది కానీ పాడైపోయింది కానా మళ్ళా పచ్చిగా చిగురైతే పట్టింది సో మళ్ళీ బీరకాయలు అయితే దిగుతున్నాయి ఇంకా చూడాలి సో ఇదైతే పచ్చిమిర్చి చెట్టు అండి నార్మల్ గా పచ్చిమిర్చి కొన్ని పైకి వస్తూ ఉంటాయి కదా కానీ ఇదైతే కిందకి వచ్చిందండి సో ఏంటో ఈ మేబీ ఏదైనా విత్తనం తేడాయేమో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనుకుంటాను ఇట్లా కిందకి వచ్చింది ఇదే కాదు ఇంకా 2-3 అలానే వచ్చింది మిగతావైతే ఈ పచ్చిమిర్చి పైకి వచ్చిందన్నమాట సో ఇది పచ్చిమిర్చి చెట్టు సో ఇది నేను చెప్పాను కదండి అది కిందకు వచ్చిన పచ్చిమిర్చి అలా వచ్చిందని ఇదైతే పైకి వచ్చిందండి మాకు అందుకే అలా అనిపిస్తుంది ఏంటి ఒకటి పైకి ఒకటి కిందకి ఇలా వచ్చని అన్నీ ఒకలానే ఉంటాయి కదా అనుకుని కానీ ఇదైతే మనకి పైకి కనిపిస్తున్నాయి కదా బట్ అదైతే ఇట్లా డౌన్కి ఇలా వచ్చి వచ్చిన పచ్చిమిర్చి కిందకు వచ్చిన ఇవైతే పైకి వచ్చిన ఇది అండ్ ఇదైతే దొండపాదండి సో ఇది రీసెంట్గానే పాతాము ఇస్తే పాతాము సో కానీ ఇక్కడ అయితే చిన్న కర్ర గుచ్చానండి ఇక్కడ ఖాళీ కనిపిస్తుంది కదా అందులోను కానీ మా బాబాయ్ అయితే దాన్ని పీకేశాడనమాట సో ఆడతా ఆడతానే మళ్ళీ ఏదైనా ఒక కర్ర గుచ్చుకోవాలి కర్ర గుచ్చితే ఇది సపోర్ట్ చేసుకుంటూ పైకి వస్తుంది అనమాట చాలా బాగా కాస్తుందండి దొండపాదు ఎక్కువగా దిగుతాయి దొండకాయలు అండ్ ఇది వచ్చి బీరపాదు ఇందాక చూపించిన బీరపాదే ఇవి ఇంకా చిన్న చిన్నవి మళ్ళా దిగుతున్నాయి ఆల్రెడీ 2-3 టైమ్స్ అయితే కోసాము బాగానే ఉన్నాయి ఇవి పచ్చిమిర్చినండి ఎక్కువ పచ్చిమిర్చి చెట్లే ఉంటాయి అండ్ ఇవి చామంతి మొక్కలు చామంతి మొక్కలు ఒక చోట గుబురుగా వచ్చినాయి సో తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేసామంటే సెపరేట్ చేసేసి దేనికి దానికి ఒక్కొక్క కవర్లో గుచ్చేసామన్నమాట అంటే ఒక్కసారి ఒక చోటే ఉంటే ఎక్కువ పూలు పూయు సో అంత గుబురుగా రావన్నారని దేనికి దాన్ని సెపరేట్ చేసి ఒక్కొక్క మొక్క ఒక్కొక్క దాంట్లో వేసేసుకున్నాము అండ్ ఇవైతే కనకాంబరం చెట్లు సో కనకాంబరాలు కూడా అలానే గుబురుగా వచ్చినాయండి దాన్ని కూడా దానికి సెపరేట్ చేసేసుకుని ఇలా కవర్లో అయితే పెట్టేసాము ఇవి పచ్చిమిర్చి మేము ఆల్రెడీ ఇందాక చూసేవారు కదా ఇవి కిందకు వచ్చినాయండి ఇలా అంటే యూజువల్గా మేము చాలాసార్లు వేసాము అవి పైకి వచ్చేవి కానీ ఇవైతే మరి ఇలా కిందకు వచ్చినాయి ఇక్కడ చూసారు కదా ఇలా పైకి వచ్చినాయి ఇలా కాకుండా అది కిందకు వచ్చింది మరి అది విత్తనం కొంచెం ఏదైనా అయి ఉండొచ్చు అండ్ కరివేపాకు చెట్టు కూడా వచ్చింది ఇవి వచ్చి ఇవన్నీ కనకాంబరం చెట్లేనండి ఇవి ఒక చోట నార్మల్గా విత్తనం వేస్తే గుత్తుగా వచ్చేసినాయి దాన్ని ఏం చేశారంటే మళ్ళీ సపరేట్ సపరేట్గా ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో వేసుకోవడం జరిగిందనమాట అండ్ ఇది కూడా పచ్చిమిర్చే నేను చెప్పాను కదండి పచ్చిమిర్చి ఎక్కువ ఉంటాయంటే పచ్చిమిర్చి యూజువల్గా ఎక్కువ యూజ్ అవుతుంది కదా మనకి ఇంట్లోని సో అందుకనే పచ్చిమిర్చి ఎక్కువ ఉంటాయన్నమాట మాకు ఇవి పైకి వచ్చిన పచ్చిమిర్చి ఇలానే వచ్చాయండి ఫస్ట్ కూడానే కానీ అవి అయితే కిందకు వచ్చినాయి మరి ఇవన్నీ కనకాంబరాలే అండ్ పువ్వుల మొక్కలు అయితే ఇది ఒక్కటే ఉందండి ప్రజెంట్ అయితే ఇది గులాబీ హైబ్రిడ్ గులాబీ అంటారు కదా అలా నార్మల్ గులాబీ కాదు సో ఇంకా చాలా తీసుకోవాలండి పువ్వుల మొక్కలు ఇంకా చాలా రకాలు కానీ ఏంటంటే ప్రస్తుతం లాక్డౌన్ కదా సో బయటికి వెళ్ళి మొక్కలు తీసుకొచ్చేంత మనకి ఫెసిలిటీ కూడా ఉండలేదు కదా అందుకని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో ఈ లాక్డౌన్ అది తగ్గిన తర్వాత ఇంకా మొక్కలు అయితే తీసి తెచ్చుకోవాలి ఇంక ఇవన్నీ అయితే చామంతి మొక్కలేనండి ఇది ఎండి పక్కది ఇవన్నీ చామంతి మొక్కలే ప్రస్తుతానికి అయితే పచ్చిమిర్చి చెట్టు ఎక్కువగా బాగుంది కొంచెం కాస్తున్నాయి పూల మొక్కలు ఎక్కువ తెచ్చుకోవాలన్నమాట అండ్ ఇదే గులాబీ అండి హైబ్రిడ్ చెప్పాను కదా ఇది నార్మల్ గులాబీ కాదు సో ఇలా ఇలా పూస్తుంది అన్నమాట గులాబీ వచ్చి ఇది ఇదైతే నార్మల్ గులాబీ
కొంచెం బాగుంటున్నాయి మొక్కలు. అండ్ ఇంకా అయితే ఇవన్నీ పచ్చిమిర్చి అండ్ చామంతి ఇవే ఎక్కువగా ఉన్నాయి. సో వీటికి వాటర్ అయితే వేసేసాలి. వర్షం వచ్చినప్పుడు అయితే వేయను, కానీ నార్మల్ అప్పుడు అయితే వేసేస్తామండి దీనికి వాటరు. ఎక్కువ వాటర్ అయితేనే మనకి ఇవి బాగా వస్తాయి. సో వాటర్ లేకపోతే మనకి మొక్కలు అంత తొందరగా రావు కదా. అందుకనే వాటర్ అనేది కంపల్సరీ డైలీ. ఇప్పుడు ఇది ఇక్కడనే కదండి, ఎవరైనా సరే మొక్కలు పెంచుకుంటే కంపల్సరీ డైలీ వాటర్ అయితే వేసేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల మనకి బాగా వస్తాయన్నమాట మొక్కలు ఏదైతే మనం వేసుకుంటామో అవన్నీ. వాటర్ వేయకపోతే అంత ఇదిగా మనకి పెరగవు. సో వేసుకున్నామంటే ఖచ్చితంగా డైలీ మనం వాటర్ అనేది వేసేసుకుంటూ ఉండాలి. ఇక్కడైతే వాటర్ వేసేస్తున్నానండి నేను. సో వాటర్ వేసిన తర్వాత పచ్చిమిర్చి ఎక్కువగా ఉన్నాయి కదా, దాన్ని కూడా కోసేద్దాం అనుకుంటున్నాను. సో వెళ్ళి సో అయితే పచ్చిమిర్చి కోసేస్తున్నానండి నేను. కొంచెం ఎక్కువగా ఉన్నాయి కదా. ఈ దీనికి ఏమవుతుందంటే బరువుకి చెట్టు పక్కకి ఇలా వంగుతుంది, అందుకని కోసేస్తే మళ్ళీ వస్తుంది అంటున్నారు. అందుకని సో కోసేస్తుంది అనమాట ఇక్కడ. ఇన్ని పచ్చిమిర్చి అయితే అయినాయి. సో ఇవి మా చెట్టు పచ్చిమిరపకాయలు అనమాట. నెక్స్ట్ వచ్చి బీరకాయలు కూడా కొన్ని అయినాయండి. సో ఆ బీరకాయలు కూడా కోసేస్తున్నాను. ఒకటి ఇంకొకటి ఉంది, ఇది కూడా కోసేస్తున్నాను. అండ్ ఇంకెక్కడైనా ఉన్నాయేమో చూసి. సో ఇవే అయినాయండి, ఆరు మిరపకాయలు అయితే వచ్చినాయి. ఇంక మళ్ళీ సో చూసారు కదండి మా ఇంటి గార్డెనింగ్. సో మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్టు అయితే లైక్ చేసి కమెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తోటి తోటి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై.